అన్ని రంగాలు ఇబ్బందుల పాలు అవుతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం తన పరిపాలన చాలా గొప్పగా ఉందని, రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఆఖరికి ఆశ్చర్యం ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ వ్యవసాయాన్ని సక్రమంగా నడిపేటువంటి విధానాలను గురించి ఐక్యరాజ్య సమితిలో ఈ మధ్య ఉపన్యాసం చేశాడు. నీకు మొత్తం రాష్ట్రం స్టాటిస్టిక్స్ నేను చెప్పబోవట్లేదు, కానీ ఆ రెయిన్ గన్స్తో ఒక్క ఎకరం కాపాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇవాళ ఏమైనాయి ఆ రెయిన్ గన్స్? వాటిని తీసుకెళ్ళి ఒక గోడౌన్లో పెట్టి తాళాలు వేశారు. గోడౌన్ రెంట్కి మళ్ళీ దండగ 287 కోట్ల రూపాయలతో కొన్నటువంటి రెయిన్ గన్స్ పనిచేయకుండా నువ్వు మూలన పెట్టినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడతాడు. చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తాడు. మీకు నిన్నైతే ఇంకా చాలా విడ్డూరమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ అంతా వ్యవసాయ రంగంలో చాలా సుభిక్షంగా ఉంది, అందరూ బాగున్నారు. నేను పట్టిసీమ నీళ్ళని త్వరలో మన తెలంగాణకు అందజేయబోతున్నాను అని అన్నాడు. పట్టిసీమ నీళ్ళతోటి కృష్ణా నదిలో వాటర్ లెవెల్స్ పెంచి నేను అక్కడ తెలంగాణకి సాగునీరు ఇవ్వబోతున్నాను అని అంటే చెప్పేవాళ్ళకి అది పూర్తి అవగాహనతో చెప్తున్నారో లేదో తెలియదు, కానీ వినేవాళ్ళకి మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకు చెప్పాడు ఆ స్టేట్మెంట్ అంటే, ఇవాళ ఆయన తెలంగాణ ఖమ్మం ప్రాంతానికి, నల్గొండ ఏరియా ఆ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాడు. ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతానంటే ముందు ఒక్కరోజు ఆయన నేను తెలంగాణకు కూడా నేను నీళ్ళు ఇవ్వబోతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోరు. అంటే ఎవరు కూడా చెవులో పువ్వులు పెట్టుకొని కూర్చారు, అందరూ విశ్లేషించుకుంటుంటారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలను బీడు పెడితే ఖరీఫ్ సీజన్లో వేసిన పైరులో 120,000 ఎకరాల్లో ఎండిపోతే, పండిన పంటకు సరైన గిట్టుబాటు లేకపోతే అపోజిషన్లో ఉన్నన్నాళ్ళు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పోరాడినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజంటే ఒక్కరోజైనా సరే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు కావాలని కోరారండి. అది ఎక్కడ కోరన కూడా కోరలా, వాటిని గురించి డిమాండ్ కూడా చేయలా. కేంద్రంలో కనీసం పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎవరు దాని గురించి మాట్లాడాల పాటు అద్దు అదుపు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన నాయకుల ప్రోత్సాహంతో భారీగా సున్నపురాయి గనులు ఇవన్నీ తోలుకెళ్తా ఉంటే ప్రతిపక్షాలు వీటిని మేము కూడా ఇన్స్పెక్ట్ చేసి మేము చూస్తామని అంటే, ఆ ప్రాంతానికి కూడా మీరు వెళ్ళటానికి వీల్లేదని హౌస్ అరెస్ట్ చేసినట్టు నేపథ్యం పెట్టుకొని ఇంత విత్తలవిడిగా ఈ దోపిడీని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సభ్యులు, ఈ మధ్య మేము చాలా దూరం అందరి దగ్గర అందరినీ కలిసాం ఈ సున్నపురాయి దోపిడీని గురించి. వాటన్నిటిని గురించి మేము లేఖలు రాసాం, సమాధానాలు వచ్చినాయి, మొత్తం అన్నీ బయట పెట్టాం. వీళ్ళు చేసిన దోపిడీ ఎంత మేరకు ఉంది, ఆఖరికి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ జరిగిన మాట వాస్తవం అని అన్న తర్వాత, అక్రమంగా జరిగిన వాస్తవం అన్న తర్వాత ఈరోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడడం
మైనింగ్ డిపార్ట్మెంట్ వాస్తవం అన్న తర్వాత దీని బాధ్యులు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ముఖ్యమంత్రి గారికి? వాళ్ళ మీద నువ్వు తీసుకున్న చర్యలేంటి? కోర్టు ఆదేశాల మేరకు కొందరిని దీని బాధ్యులను అరెస్ట్ చేయమంటే మాకు ఆశ్చర్యం. ఒక మహేష్ అయితే పోసగుచ్చినట్టు పేర్లతో సహా చెప్పగలడు. వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్ని, నువ్వు కోటి రూపాయలు అవినీతి చేశాను కోటి రూపాయలు తీసుకురమ్మని, లేకుంటే ఎవరెవరు చిన్న చిన్న వర్కర్లని వాళ్ళందరి మీద తాకీదులు ఇచ్చి వాళ్ళకి రమ్మన్నారు. ఇది పరిపాలన అని చెప్పుకుంటాడు. దేశంలోనే చాలా గొప్పగా నేను పరిపాలిస్తున్నానంటాడు. ఒక పక్క భూ ఖనిజాలన్నీ, ఒకసారి కలెక్టర్ గారు నేను లెటర్ చూసా, నాకైతే ఆశ్చర్యం వేసింది. ప్రైవేటు భూముల్లో ఉన్నటువంటి ఖనిజాలని కాపలా కాసి దానికి ఏదైనా అడ్డుకునేటువంటి అధికారం మా ఉంటుంది, ఏమి సమాధానం చెప్తాడు? ఇవాళ ఎంతండి, 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో 12 జిల్లాల్లో కరువు ఉంది. ఒక్క జిల్లాలోనే దానికి యావరేజ్ రైన్ఫాల్ సరిగ్గా ఉంది. 12 జిల్లాల్లో డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. వాటి మీద తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు వలసలు పోతూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడో బెంగళూరు బోర్డర్లో ఉన్నటువంటి అనంతపూర్ ఇక్కడి నుంచే వలసలు పోయేవాళ్ళు, ఇప్పుడు 12 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు వలసలు పోతూ ఉన్నారు. వాళ్ళకి పైరులు పూర్తిగా ఎండిపోయి రైతు విరమ్మారు. వ్యవసాయం మీద ఆదాయం లేక ఇంత పోత, ఇట్లా రైతాంగం ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఐక్యరాజ్య సమితిలో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చి